గురించి మనం నేర్చుకోబోతున్నాం మనము మొదటి వారంలో లూసిఫర్ రెండో వారంలో మనం ఆదాం నేర్చుకున్నాం ఈ వారము మూడో వారంగా కయ్యును గురించి మనం నేర్చుకోబోతున్నాం ఆయన గురించి నేర్చుకోవాలంటే నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఐదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన వరకు కయ్యూని జీవితాన్ని మనం చూడవచ్చు భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యును ఆదాము అవలు ఏదైనా తోటలోంచి నెట్టివేయబడిన తర్వాత నాలుగో అధ్యాయంలోనికి వస్తే వారు అప్పుడే ఏదైనా తోటలోంచి బయటికి నెట్టి వేయబడ్డారు చూడండి మూడో అధ్యాయం ఆది కాండము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చూడవచ్చు అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదైనా తోట తుర్పు దిక్కున కిరువులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గ జ్వాలను నిలబెట్టాను ఆదాము వారు ఏదైనా తోటలోంచి బయటికి వచ్చేసినట్లుగా చూస్తాం సో బయటికి వచ్చేసిన తర్వాత నాలుగో అధ్యాయంలో మనం చూస్తున్నాం నాలుగో అధ్యాయం కూడా వచ్చినాం ఆదాము తన భార్య అయిన అవ్వరు కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యునును కని యహో ఆ దైవలను నేను ఒక మనుషుని సంపాదించుకునేను వారు బయటకు వచ్చిన తర్వాత అవ్వ గర్భవతి అయినట్లుగా గర్భవతి అయిన ఆమె కయ్యునును కన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యును అని అర్థమవుతుంది ఆదాముకు అవ్వలకు అవ్వకు గైడెన్స్ ఇచ్చే వారు ఎవరు లేరు వారు ఎలా పెంచాలో ఎంత మాత్రం వారికి తెలియదు కంటున్నప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియదు భూమి మీద మొట్టమొదటి వ్యక్తి ఆ కయ్యూను నాకు అర్థమవుతోంది పెద్ద లైక్ ఎట్లాంటిదంటే కనుక ఒక ఆసక్తి ఆసక్తికరంగా ఎదురు చూసే విషయం వారికి ఏం జరుగుతుందో ఎంత మాత్రం తెలియదు మొట్టమొదటిసారిగానే కయ్యును భూమి మీదకి వస్తా ఉన్నాడు ఆదాము తెలుసు కదా దేవుని రూపమందు దేవుని స్వరూపమందు సూచించబడ్డాడు ఆ తర్వాత ఆదాము గాఢ నిద్ర చేసి అవను చూపించాడు కదా ఆదాము యొక్క పక్కటెమ్ ఎముకలోంచి తీసి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అవ్వను నిర్మించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం సో వీరిద్దరూ ఏదైనా తోటలో ఉన్నారు కొంతకాలం తర్వాత ఎంతకాలం బైబిల్ గ్రంథంలో తెలియదు కానీ కొంతకాలం అయిన తర్వాత వారు బయటికి నెట్టివేయబడినట్లుగా జరిగిన పాపమును బట్టి బయటికి వచ్చేసిన తర్వాత ఎప్పుడో మనకు తెలియదు ఎంతకాలం బయట ఉన్నారో ఎంతకాలం తర్వాత వారు ఆదాము అవ్వ అవ్వ గర్భవతి ఏందో మనకు తెలియదు కానీ మొత్తానికి ఆమె గర్భవతి అయి కయ్యులు కన్నట్లుగా నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినంలో మనకు అర్థమవుతా ఉంది ఇది గొప్ప విషయం అందరూ సందేహం లేదు ఎంత మాత్రం లేదు ఆదాము ఆవకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఎట్లా కనాలో ఆవుకు కూడా ఎంత మాత్రము తెలియదు దేవుని సహాయంతో ఆమె కన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక వీరికి ఇప్పుడు కోరిక ఏంటి అంటే కనుక మూడు అధ్యాయం నాలుగు వచ్చినప్పులో ఏదేం తోటను కోల్పోయారు ఏదైనా తోటలో ఉంటే అంత ఆశీర్వాదమో ఆదాము అవ్వకు మాత్రమే తెలుసు పోయిన వర మనం చూసాం గుర్తుందా ఆదాములు ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా తోట ఎట్లా ఉంది ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం ప్రకటన గ్రంథంలో పరలోకం ఎట్లా ఉందో అట్లాగే ఏదైనా తోట ఉన్నట్టుగా చూస్తాం ఏదైనా తోటకు పరలోకానికి పోల్ చూస్తే కనుక రెండు పోలికలు ఆ రెండు ఏదైనా తోట మరియు పరలోకము సేమ్ టు సేమ్ ఉన్నట్లు గమనించవచ్చు అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు అక్కడ కూడా జీవవృక్ష ఫలం ఉంది ఇక్కడ కూడా జీవవృక్ష ఫలం ఉంది సేమ్ టు సేమ్ రెండు ఏదైనా తోట మరియు పరలోకము రెండు ఒకటే విధంగా ఉన్నట్లుగా పోయినవారం చూసాం ఇప్పుడు వారు ఏం కోల్పోయారు తెలుసా దేవుడు నివసిస్తే దేవుడు మాట్లాడి ఆ గొప్ప అనుభవాన్ని కోల్పోయారు ఆ గొప్ప ఆ యొక్క స్థితిని వారు కోల్పోయారు మీరు కోరిక ఏంటంటే ఎట్లా మేము మరలా దాన్ని రీగేన్ చేసుకోవాలి మేము ఎట్లయినా సరే ఏదైనా తోటలకు మరలా మేము ఎంటర్ కావాలి దేవుడితో సహవాసం చేయాలి మేము తప్పు చేసాం పాపం చేశాం అప్పవల చేతిలో మేము మోసగించబడ్డాము మేము ఏదైనా తోటల నుంచి రెట్టివేయబడ్డాము మాకు ఒక విమోచకుడు కావాలి మమ్మల్ని తిరిగి ఏదైనా తోటలోనికి దేవునితో సంబంధం కలిగి ఉన్న ఆ స్థితికి మమ్మల్ని తీసుకు వెళ్ళగలాలి వెళ్ళేవాడు ఎవరైనా మాకు కావాలి మీకు తెలుసా మూడో ఆధ్యాం పదిహేను వచ్చిన చూసినట్లయితే కనుక ఆది కాండము మరియు నీకు నువ్వు స్త్రీకి నీ సంతానముగా ఆమె సంతానం వైరం కలగజేసేదను అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని మడమీద అని చెప్పాను ఆదాముకు అవ్వకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటంటే కనుక ఆమెలోంచి రాబోతున్నవాడు వాళ్ళిద్దరిని విడిపించి లేకపోతే విమోచించి ఇదిగో బైబిల్ చెప్తున్నట్లుగా తిరిగి ఏదైనా తోటలోనికి తీసుకెళ్తాడు తిరిగి దేవునితో సంబంధం కలిగేటట్లుగా చేస్తాడు మీకు అవ్వాలి ఖచ్చితంగా వీరు ఎదురు చూస్తున్న ఆ విమోచకుడు కయ్యుని అనుకున్నారు ఆ కయ్యుని మమ్మల్ని తీసుకుని తిరిగి మరలా ఏదైనా తోటకి తీసుకువెళ్తాడు వీళ్ళకి గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కయ్యును భూమి మీదకి రావటం అంత మాత్రమే కాదు కానీ మూడాధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం వాళ్ళు విడిపించే ఆ విమోచకుడు కయ్యునని ఎదురు చూశారు ఇప్పుడు కయ్యును పుట్టి పెద్దయ్యేవాడైతే మమ్మల్ని తిరిగి ఏదైనా తోటలో తీసుకువెళ్తాడు దేవునితో సంబంధం కలిగేట్లుగా చేస్తారని ఎదురు చూపుతా ఎదురు చూస్తా ఉన్నారు వారు నిరీక్షిస్తా ఉన్నారు మరలా మేము సరే ఏదైనా తోటలోనికి వెళ్ళాలి మీకు తెలుసా మూడో అధ్యాయంలో జరిగిన ఆ పాపమును బట్టి ఆ పాపంలో వారు వచ్చిన మార్పులు ఏంటి అంటే కనుక మానవులోనికి పాప స్వభావం ప్రవేశించింది పాపం మానవలోనికి ప్రవేశించినట్టుగా చూస్తాం ప్రేరా పాపం జరగ ముందు ఆదాముకి రెండు అవకాశాలు ఉన్నాయి పాపం చేయగలడు పాపం చేయకుండా ఉండగలడు అతడు పాపం చేయడానికి నిర్ణయించుకున్నాడు అతడు పాపం చేశాడు పాపం జరిగిన తర్వాత మరల రెండు అవకాశాలు అతను మిగిలాయి ఒకటి పాపం చేయగలడు రెండవది పాపం చేయకుండా ఉండలేడు కానీ ఆదాము అవలు దేని కొరకు నిరీక్షించారు అంటే కనుక మళ్ళోంచి వస్తున్న కయ్యును ఆ సంతానము మమ్మలను విడిపిస్తాడు మరల తిరిగి ఏదైనా తోటలోనికి మమ్మలను తీసుకువెళ్తాడు అందుకే కయ్యును పుట్టుక వారి జీవితాన్ని మార్చేస్తుంది అని ఎదురు చూశారు చిత్రమైన విషయం ఏం జరిగింది అంటే అదిగోండి ఆదాము తర్వాత వచ్చిన అలాగే ఆదాము అవ్వల ద్వారా వచ్చిన కయ్యును పాప స్వభావంతో పుట్టినట్లుగా లేఖన భాగంలో మనం చూడొచ్చు ఇదిగోండి అతను పాప స్వభావంతో పుట్టాడు అని చెప్పడానికి ఏం తెలుసా కయ్యను జీవితాన్ని మనం పరిశీలిస్తే ఇదిగో మానవుడు ఆ తర్వాత వచ్చే పాప స్వభావంతో పుట్టినాడు పాప స్వభావంతో పుట్టుతున్నాడు కాబట్టి అతను పాపమే చేస్తున్నాడు కయ్యు జీవితం మనకు చాలా క్లియర్గా ఆ విషయాలు మనకు అర్థమవుతున్నట్లుగా చూస్తా ఉన్నాం కయ్యును ద్వారా లేకపోతే కయ్యును లాంటి సొసైటీ పాప సొసైటీ ఈ లోకంలోనికి వచ్చినట్లుగా లేఖన భాగంలో చూడొచ్చు క్రొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్తే రెండు చోట్ల కయ్యుని కవ్యుని యొక్క అతని జీవితాన్ని గురించి రాయబడుతుంది యోధా పత్రిక ఒకటి అధ్యాయంలో పదకొండవం చూస్తే గనక అయ్యో వారికి శ్రమ వారు కయ్యు నడిచిన మార్గము నడిచిరి బహుమానం పొందవలని బిలాము నడిచిన త్రోవలో తప్పు త్రోవలో నాత్రముగా ప్రగత్తిరి చూడండి కయ్యూను నడిచిన మార్గమున సమాజం అంతా నడుస్తుంది ఏంటండి కయ్యు నడిచిన మార్గము ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన ఆదాము అవలు పాప స్వభావం కదా ఇప్పుడు కయ్యూను ఎట్లా పుట్టాడు తెలుసా పాప స్వభావంతో పుట్టాడు ఇప్పుడు పాప స్వభావంతో పుట్టారు కాబట్టి మనుషులందరూ ఏం చేస్తున్నారు పాపమే చేస్తా ఉన్నారు కయ్యులు నడిచిన మార్గమున వారు నడిచేయాలంటే అర్థం ఏంటి పాపం చేస్తూ వారు జీవిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది యోహాను మరొక మాట రాస్తాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండో వచ్చినాం మనం కయ్యును వంటి వారమై వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధే తన సహోదరుని చంపెను ఏ సంబంధం అంట దుష్టుని సంబంధే కానీ ఆదా మామూలు దేని గురి చూస్తున్నాడు విమోచకుడు ఎదురు చూస్తున్నారు మమ్మల్ని ఎలాగైనా సరే మరలా ఏదైనా తోటలోనికి తీసుకు వెళ్ళగలిగినా తీసుకు వెళ్ళి ఆ విమోచకుడు కయ్యూను అని ఎదురు చూస్తా ఉన్నారు కానీ వారికి నిరుత్సాహం ఎదురైంది ఎందుకు తెలుసా పాపం జరిగిన తర్వాత ఆ ప్రతిఫలములో కయ్యును చాలా క్లియర్ గా కనిపిస్తున్నాడు ఎలా కనిపిస్తున్నాడు కయ్యును పాప స్వభావం కలిగిన వాడు కయ్యునని మనకు అర్థమవుతా ఉంది ఈ నాలుగో అధ్యాయంలో కయ్యుని జీవితాన్ని మనం బాగా పరిశీలిస్తే కనుక కయ్యుని జీవితంలోంచి మనం మూడు పాఠాలు మనం నేర్చుకోవచ్చు మొదటిది ఈ నాలుగో అధ్యాయం చూడబోతున్నాం మొదటిది కయ్యుని యొక్క మార్గము కయ్యును నడిచిన మార్గాన్ని మనం చూస్తా ఉన్నాం ఏమని అడిదా అయ్యో వారు కయ్యు నడిచిన మార్గమున నడిచి అన్నారు కయ్యును ఇదిగో అపవాది యొక్క దుష్ట లక్షణాలు కలిగి స్వభావము కలిగి వారి సహోదరుని చంపినట్లుగా యోహాను మూడు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచనంలో వ్రాసినట్లుగా మనకు అర్థమవుతుంది కయ్యును అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండేవాడు లేక అనుభవించేవాడు లేక సంపాదించేవాడు అని అర్థం ఇస్తుంది కయ్యును సంపాదించేవాడు ఏమి సంపాదించేవాడని ఎందుకు వారు ఆ పేరు పెట్టుంటారో తెలుసా తిరిగి ఏదేంతో అటుకు మాకు సంపాదించబడతాడేమో మాకు కలిగి ఉండే కోల్పోయిన ఏదేను తోటను మరలా కలిగిస్తాడేమో అని బోస్తే వాళ్ళ తల్లిదండ్రులు మొదట యూనివర్స్ పైన భూమి పైన మొదటగా పుట్టిన ఆ వ్యక్తికి కయ్యును అని పేరు పెట్టాడేమో అనుకోవచ్చు లేరా ఆ తర్వాత నాలుగు ఆద్యం ఒకటే వచ్చినాం ఆదాము తన భార్య అయిన హవను కూడినప్పుడు ఆమె గర్భవతే కయ్యును కని హోవాదం నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకుని నేను రెండో వచ్చినాం తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనిను అన్న చూస్తా ఉన్నాం ఇప్పుడు రాంతకాలమైన తర్వాత తరువాత అన్నాడు ఎంత కాలం అయిందో మనకు తెలియదు కానీ కొంతకాలం అయిన తర్వాత హేబేలు వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం హేబేలు అంటే అర్థం తెలుసా ఊపిరి లేకపోతే వ్యర్థము అని అర్థం ఇస్తా ఉంది హేబేలుకి ఏమని పెట్టి ఏమని పేరు పెడుతున్నారు వ్యర్థము అని పెడతా ఉన్నారు బహుశా రెండవసారి పుట్టిన కుమారుడికి వ్యర్థము అని పెట్టడానికి కొన్ని కారణాలు మనం చూడొచ్చు ప్రాముఖ్యంగా రెండు కారణాలు మనము పరిశీలించవచ్చు వారికి అర్థమైంది ఏమర్థమైంది తెలుసా ఒకసారి మేము ఏదేం తోటలోంచి బయటకు వచ్చి జీవించడం వ్యర్థం అనుకుంటారు బహుశా మేము ఏదైనా తోట బయటకు వచ్చినాం వ్యర్థ మాత్రమే కాదు ఇక పుట్టబోయే ప్రతి వాడు ఎట్లా పుట్టబోతున్నాడు పాప స్వభావంతో పుట్టబోతున్నాడు ఏదైనా తోటలో ఉన్నప్పుడు మేము బ్రతికిన విధానం వేరు ఏదైనా తోట బయటకు వచ్చిన తర్వాత మా జీవితంలో జరుగుతున్న ఆ మార్పులు వేరే వేరైపోతున్నాయి అందుకే వారు ఏమైనా పేరు పెట్టారంటే వ్యర్థము అని పేరు పెట్టాడు అయ్యో హేపేలు అంటే అర్థము వ్యర్థము అంటున్నాడు అయ్యా ఇది అంతా వ్యర్థం కనిపిస్తా ఉంది అది మొదటి కారణం అయ్యొచ్చు రెండో కారణము ఇది అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారము మమ్మల్ని విమోచించే విమోచకుడు పుడతాడు అని ఆదాము అవల ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు కయ్యను పుట్టాడు కయ్యను పుట్టిన తర్వాత వాళ్ళు అనుకున్న స్టాండర్డ్స్ లో కయ్యను ఎంత మాత్రం వారికి కనిపించకపోవచ్చు ఏమని ఎదురు చూశారు ఎట్లా అయినా మమ్మల్ని తీసుకెళ్లి మరలా ఏదేం తోటలో తీసుకువెళ్తాడన్నాడు అట్లా తీసుకెళ్తున్నట్లుగా ఇతని జీవితంలో ఎట్లాంటి బహుశా ఆదాముగా కనిపించకపోవచ్చు అందుకే ఇదిగో మేము అనుకుంటుంది అంతా పేరు అని రెండో కు రెండోసారి పుట్టిన ఆ కుమారుడికి పేరు పెట్టాడేమో అని మనము అనుకోవచ్చు పిల్లలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకటి కయ్యును రెండోది హేబిలని అర్థమవుతుంది ఈ నాలుగో అద్దేమంతా మనం ధ్యానం చేస్తే కయ్యును యొక్క ప్రాధాన్యత కయ్యును జీవితం గురించి మనం ధ్యానం చేయొచ్చు నాలుగో అధ్యాయం అంతాలో మనము అన్ని వచ్చినాల్లో చూస్తే గనక ఇరవై ఆరు వచ్చినాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు వచ్చినాల్లో పదమూడు సార్లు ఖయ్యును అనే మాట వాడే వాడబడింది ఏడు సార్లు మాత్రమే హేవేలు గురించి రాస్తా ఉన్నాడు అంటే నాలుగో అధ్యాయం అంతా ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా కయ్యూను గురించి మాట్లాడబోతుంది అందుకే మొదటి విషయంగా కయ్యుని యొక్క మార్గం గురించి మనం చూస్తా ఉన్నాం జనరల్ గా కయ్యును అంటే కనుక మనకి కదా అందులో సందేహం లేదు జీవితంలో ఉన్న రెండు విషయాలు చూపిస్తాను మొదటి విషయం నాలుగో అధ్యాయ మూడో వచ్చిన చూడండి నాలుగో అధ్యాయ మూడో వచ్చినాం కొంతకాలమైన తర్వాత కయ్యు పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చను మొదటగా అర్పణగా తెచ్చింది ఎవరో తెలుసా బైబిల్ గ్రంథంలో మొదటిగా అర్పణగా తెచ్చింది కయ్యును హే హే బేలు కంటే ముందుగా అర్పణగా తెచ్చింది ఎవరు అంటే గనక కయ్యును అది మొదటి పాజిటివ్ యాంగిల్లో కయ్యుని మనం చూస్తే గనక రెండోది కనుక చూస్తే కనుక ఏడో వచ్చినాం చూడండి ఏడో వచ్చినాం నాలుగో అర్థం ఏడో వచ్చినాం నువ్వు సత్క్రియ చేసిన తలెత్తుకున్నావా సత్క్రియ చేయని వాకిట పాపము పొంచి ఉండును నీడల దానికి వాంచ కలుగును నువ్వు దానిని ఏలుగుదను రెండో పాజిటివ్ విషయం ఏంటంటే కనుక మొట్టమొదటిసారిగా దేవుడు ఒక వ్యక్తికి ఆజ్ఞాపించింది కూడా కయ్యునికే కయ్యునే మొట్టమొదటిసారిగా అర్పణ తీసుకొచ్చాడు అంత మాత్రమే కాదు కయ్యునికే దేవుడు ప్రథమమైన మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం ఇంకొక మాట చెప్తే షాకింగ్ న్యూస్ ఏం తెలుస్తుంది జల కంటే ముందు ఉన్న వ్యక్తులు కనుక మనం చూస్తే గనక దేవుడు కయ్యంతో మాట్లాడినట్లుగా మరెవరితోనూ అంత విస్తారంగా మాట్లాడలేదు కయ్యంతో దేవుడు పలుమార్లు మాట్లాడినట్లుగా లేఖనాల్లో మనం చూడొచ్చు అది నాలుగు అధ్యాయంలో చూస్తా ఉన్నాం జల ప్రళయం మనము ఏడు ఎనిమిది అధ్యాయంలో కనుక చూసినట్లయితే జల తొమ్మిదో అధ్యాయంలో వారు ఆ ఓడలోంచి బయటకు వస్తారు జల ప్రళయం కంటే ముందు దేవుడు ఎవరితో ఎక్కువ మాట్లాడాడండి అని మీరు కనుక ప్రశ్నిస్తే కనుక ఖచ్చితంగా కయ్యునితోనే ఎక్కువగా మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం లేదా ఈ మూడవ నాలుగో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం మూడో వచ్చినాం కొంతకాలమైన తర్వాత కయ్యును పొలమ పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చారు నాలుగో వచ్చినాం ఏబేను కూడా తన మందలో తొలుచులన తొలుచులన పుట్టిన వాటిలో క్రోవిన వాటిని కొన్ని తెచ్చి యహోవా హేబేలు అతన్ని అర్పణను లక్ష్య పెట్టిన చూస్తా ఉన్నాం తెచ్చినప్పుడు యహోవా అతని అర్పణను లక్ష్య పెట్టినట్లుగా లేఖన భాగంలో చూస్తా ఉన్నాం మీరు గమనించాలి నాలుగో అధ్యాయం మూడో వచ్చినంలో కయ్యును దేవునికి అర్పణ తీసుకొచ్చాడు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో హేబేలు దేవునికి అర్పణ తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం మూడో వచ్చినంలో మనం చూసినట్లయితే అతను తెచ్చింది ఏంటంటే కనుక పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాడు నాలుగో వచ్చినము హేబేలు కూడా తెచ్చాడు హేబెలి తెచ్చా తెలుసా మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రోవీన వాడిని కొన్ని తెచ్చినట్లు చూస్తా ఉన్నా మీరు అనగొచ్చు ఎందుకని కయ్యున తెచ్చాడు హేబిలిద్ తెచ్చాడు దానికి జవాబు గనక మీరు చూడాలనుకుంటే గనక రెండవ వచ్చిన మీరు చూస్తే తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేల్ కర్రను హేబేలు గొర్రెలు కాపరి కయ్యును భూమిని సేద్యపరచువాడు కయ్యును భూమిని సేద్దపరిచేవాడు కాబట్టి అతడు మూడో వచ్చిన ప్ర నాలుగో వచ్చిన ప్రకారము లేక మూడో వచ్చిన ప్రకారము ఏం తెచ్చాడంటే కనుక కొంతకాలం తర్వాత కయ్యును పొలము పంటలు కొంత యహోవాకు అర్పణ తెచ్చాడు తప్పేమీ లేదు అందులో ఎంత మాత్రం అతని దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి యహోవాకు అర్పణ తీసుకొచ్చాడు ఏమేలేమో గొర్రెల ఆపరే అని చెప్పాడు అందుకే అతడు గొర్రెల దగ్గర నుంచి గొర్రెల దాంట్లో క్రోవిన్ దానిని తొలుచులు వాటిని తీసుకుని వచ్చినట్లుగా లేఖన భాగం చూస్తా ఉన్నాం ఇలా చాలా మంది ఏమనుకో ఏ మనం ఏమనుకోవచ్చు అంటే కనుక ఒకవేళ మూడో అధ్యాయంలో మన మూడో అధ్యాయంకి వెళ్తే కనుక దేవుడు వాళ్ళ వాళ్ళిద్దరిని ఆదాము అవర్ని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేస్తున్నప్పుడు వారి యొక్క పశువును వధించి దాని మీ చర్మంతో వారికి చొక్కాలు చేయించి వారిని బయటికి పంపించినట్లు చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏమని అర్థం ఇస్తా ఉందంటే కనుక పాప విమోచన జరగాలి అంటే రక్తం చిందించాలి ఒకవేళ బహుశా ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి కయ్యునికి హేబేలుకి విషయం చెప్పుంటారు మీరు మరలా దేవునితో సంబంధం సహవాసం చేయాలంటే రక్తం ఆ దాన్ని బట్టి హేబేలు వారి యొక్క మందలో తీసుకొచ్చాడు కయ్యును మాత్రము పండిన దాంట్లో తీసుకొచ్చాడు కయ్యును ది తిరస్కరించబడటానికి హేబేలును అంగీకరించబడటానికి వధించబడిన గొర్రే కారణము ఒకవేళ కనుక కయ్యును కూడా అదే వధిస్తే కనుక అట్లాగే దేవుని అంగీకరించారు అనుకుంటారు అదంత మాత్రం లేదు ఎందుకు తెలుసా లేవి కాండము మనం చూస్తే కనుక లేవి ఏ ఇరవై ఒకటో రెండో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి పదహారో వచ్చిన వరకు చూస్తే గనక అందులో మీరు దేవునికి బలి అర్పించడానికి మీరు ఏదైనా తీసుకురావచ్చు అన్నాడు అంటే పండిన పంటలో మీరు ఏదైనా తీసుకొచ్చి దేవునికి మీరు బలిగా దే దేవునికి అర్పణగా అర్పించవచ్చు అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రాబ్లము అర్పించిన దాంట్లో కాదు కయ్యని యొక్క అర్పణ తిరస్కరించడానికి ఏబేలు యొక్క అర్పణ అంగీకరించడానికి అర్పించిన దాంట్లో అయితే ఎంత మాత్రము కాదు ఎందులో సమస్య ఉంది అంటే కనుక దానికి జవాబులు మనం చూడాలంటే హెబ్రి రాసిన పత్రికలో మనం చూడవచ్చు హెబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగో వచనము కనుక చూసినట్లయితే ఎందుకని కయ్యూని యొక్క అర్పణ తిరస్కరించబడింది ఏబేల్ యొక్క అర్పణ అంగీకరించబడిందో పదకొండవ అధ్యాయము హెబ్రి రాసిన పత్రిక నాలుగో వచనములో హెబ్రి గ్రంథకర్త దానికి జవాబు రాసినట్లు చూస్తా ఉన్నాం ఆ మాటకు వస్తే పదకొండవ అధ్యాయములో విశ్వాసుల వీరుల లిస్ట్ మనం చూస్తూ ఉన్నాం పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చినాం నాలుగో వచ్చిన చూస్తే కనుక విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిన డిఫరెన్స్ ఏంటంటే విశ్వాసమును బట్టి మనకు అర్థమవుతా ఉంది ఇంకొకటి ఇంకొక డిఫరెన్స్ ఏదైనా రాయాలి కయ్యను హేబేలు యొక్క అర్పించిన అర్పణలు అంటే కనుక ఒకటి విశ్వాసం అని చెప్పచ్చు రెండవది యాటిట్యూడ్ అయి ఉండాలి ఎట్లా చెప్పచ్చండి నాలుగో అధ్యాయము మూడో వచ్చినాం కొంతకాలమైన తర్వాత కయ్యును పొలమ పంటలో కొంత యహోవాకు అర్పరంగా తెచ్చాడు కొంత తెచ్చాడు అంతే యాటిట్యూడ్ లోపల ఉన్న దేవునికి నేను మంచిది శ్రేష్టమైంది ఇవ్వాలి అనే యాటిట్యూడ్ లోపల ఎంత మాత్రం కనిపించట్లా కానీ నాలుగో వచ్చినం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం ఏవేలు కూడా తన మందలో తొలచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు తొలుచూలు పదం వాడాడు రెండోది క్రొవిన వాటి అన్నాడు అంటే దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు శ్రేష్టమైన అర్పణ అర్పిస్తే బాగుంటుందని కయ్యును హేబేలు ఉద్దేశించిన వాడే తొలుచూలులోను అంత మాత్రమే కాదు క్రొవ్విన వాటిని తీసుకొచ్చినట్లు చూస్తా ఉన్నాం ఒకటి విశ్వాసమును బట్టి హేబేలు అర్పణ అర్పించాడు రెండవది లోపల దృక్పథంలో ఆటిట్యూడ్ లో డిఫరెన్స్ ఉంటుంది బహుశా అందుకే దేవుడు కయ్యుని యొక్క అర్పణను తిరస్కరించాడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించినట్లుగా లేఖన భాగంలో మనము చూస్తా ఉన్నాం మీరు గమనించినట్లయితే గనక ఇక్కడ దేవుడు మూడు ప్రశ్నలు అడిగినట్లుగా మనము నాలుగో అధ్యాయంలో మనం చూడొచ్చు చూడండి నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన కనుక మనం చూసినట్లయితే చూడాలి నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఇదిగో అర్పణ అర్పించాడు అప్పుడు ఏం జరిగింది ఐదో వచ్చినాం కయ్యును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యును మిక్కిలు కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్న పుచ్చుకొనగా ఇప్పుడు కయ్యునికి కోపం వచ్చిందంట అందుకే ముఖమును చిన్న పుచ్చుకున్నట్లుగా చూస్తా ఉన్నాం ఆ రోజు ఏహోవా కయ్యులతో ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు దేవుడే కయంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు కోపం ఎవరికు ఎవరికి వచ్చింది కయ్యూకు దేవుడి మీద కోపం వచ్చింది దేవా నా అర్పణను ఎందుకు అంగీకరించట్లేదు అని ప్రశ్నిస్తున్నాడే గాని నేను అర్పించిన అర్పణ లో శాశ్వత ఉందా లేదా ఎంత మాత్రము ఆలోచన చేయట్లేదు నేను అర్పించిన అర్పణ అర్పిస్తున్నప్పుడు లోపల నా దృక్పథం ఎలా ఉంది అది ఎంత మాత్రము కయ్యుకు సంబంధం లేదు కయ్యనికల్లా నేను ఏదైనా అర్పించానా అది ఖచ్చితంగా దేవుడిని అంగీకరించాలి అనుకున్నాడు దేవుడు అంగీకరించలా అందుకే కయ్యకు చాలా కోపం వచ్చింది ఐదో వచ్చిన ప్రకారము కయ్య మిక్కిలు కోపం వచ్చి అతను తన ముఖమును చిన్నపుచ్చుకున్నగా యహో కై యహోవా కయ్యతో నీవు నీకు కోపమేలా మానవుడు దేవుడితో మాట్లాడటం కాదు ఇక్కడ దేవుడే మానవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు తప్పు చేసావు మరలా తిరిగి నా మీద నువ్వు కోపపడతా ఉన్నావు అని దేవుడే దిగి వచ్చి కయ్యుకు రెండో అవకాశం ఇవ్వాలని ఉద్దేశించిన వాడే మరలా దేవుడే కయ్యంతో మాట్లాడుతున్నట్లు చూస్తా ఉన్నాం ఆరో నీకు కోపమేలా ముఖము చిన్న పుచ్చుకుని రెండో ప్రశ్న నీకు ఎందుకు అయ్యా నీ ముఖము చిన్నపుచ్చుకున్నావు మూడో ప్రశ్న ఏంటంటే నువ్వు సత్క్రియ తల తలెత్తుకున్నావా అయ్యా నువ్వు సత్క్రియ చే చేస్తే తలెత్తుకుంటావు కదా నువ్వు ఇప్పుడు తల దించుకోవడానికి కారణమేనా తెలుసా నువ్వు సత్ సక్రియ చేయలేదు శాస్త్రమైన అర్పించలేదు ఇంకా దృక్పథం సరిగ్గా లేదు లేదుట్యూడ్ సరిగ్గా లేదు విశ్వాసం మూడో ప్రశ్నలు చూస్తే కనుక చేసిన అంటున్నాడు ఇప్పుడు తల ఎత్తుకున్నా లేకుండా ఉండడం గల కారణం ఏంటో తెలుసా నువ్వు సత్క్రియ చేయలేదు అన్నాడు కయ్యునికి రెండు అవకాశం ఇస్తున్నాడు కయ్యను ఏముందో సింపుల్ విషయం అయ్యా నువ్వు సక్రియ చేస్తే తల ఎత్తుకుంటావు ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా ఎల్లి సబ్స్క్రైబ్ చేసిరా నేను మరలా నువ్వు సబ్స్క్రైబ్ చేస్తా నేను నీ యొక్క అర్పణ అంగీకరిస్తాను అప్పుడు నువ్వు నువ్వు తలెత్తుకుని చక్కగా జీవించవచ్చు అని రెండవ అవకాశమును దేవుడు కయ్యూనికి కయ్యూని ఏం చేయాలి ఓకే థ్యాంక్ యూ లార్డ్ నేను వెళ్ళి అర్పణ అర్పిస్తాను అని చెప్పాలి అంతే కదా అంతేగాని ఎంత మాత్రము దేవుణ్ణి దేవుని యొక్క దేవుడికి ఎంత మాత్రము తిరస్కరించడం కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం గానీ ఎంత మాత్రము చేయలే చేయకూడదు పిల్లలు మీకు అర్థం అవ్వాలి కచ్చితంగా ఇప్పుడు దేవుడే రెండవసారి కయ్యూనికి అవకాశం ఇచ్చిన కయ్య మాత్రము ఎంత మాత్రము దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవట్లా కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా దేవుడు ఇచ్చిన రెండో అవకాశాన్ని కోల్పోతా ఉంటాం ఇక్కడ చూడండి ఏడో అన్నాడు నీవు సత్క్రై చేసినలా తలెత్తుకున్నావా అయ్యా కయ్యును నీకు ఒక అవకాశం ఇస్తున్నానయ్యా సత్క్రియ చేసిరా మీ తమ్ముడు తమ్ముడైన హేబేలు చేసినట్లు నీవు అప్పుడు తలెత్తుకుంటావు నువ్వు చేసి వస్తే నువ్వు తలెత్తుకునే వాడిగా జీవిస్తావు వెళ్ళి చేసిరా నీ అర్పణ నేను అంగీకరిస్తానని చెప్పాడు ఎవరు చెప్పారో తెలుసా దేవుడే స్వయంగా దిగివచ్చి కయ్యని చెప్పాడు కాని కయ్యుని ఎంత మాత్రము రెండో అవకాశాన్ని ఉపయోగించుకోలేదని చూస్తా ఉన్నాం ఇంకా ఏం చెప్పారు తెలుసా సత్క్రియ చేసినలా వాకిట పాపము పొంచి ఉండును అని చెప్పాడు ఇందులో ఈ ఈ పదాన్ని రెండు రకాలుగా మనం వ్యాఖ్యానం చేయొచ్చు మొదటి వ్యాఖ్యానం ఏంటి అంటే కనుక అయ్యా నేను నీకు రెండో అవకాశం ఇస్తా ఉన్నాను మీ వినా జాగ్రత్తగా రెండో అవకాశాన్ని మీకు ఇస్తా ఉన్నాను నేను నీకు రెండో అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోకపోతే ఏమన్నా తెలుసా వాకిట పాపము ఉంది అంటే తీర్పు పొంచి ఉంది అని చెప్తున్నాడు నేను రెండో ఛాన్స్ ఇస్తున్నాను కయ్యు వెళ్ళి నువ్వు తలెత్తుకున్నట్లుగా శ్రేష్టమైన అర్పణ అర్పించిన అలా అర్పణ అర్పిస్తే నేను నువ్వు తలెత్తుకుంటావు చక్కగా జీవిస్తావు ఒకవేళ అలా లేదనుకోండి వాకిట పాపం పొంచి ఉంది అంటే వాకిట శిక్ష తీర్పు రెడీగా ఉంది కయ్యు జాగ్రత్తగా జీవించేది మొదట అర్థం రెండవ వ్యాఖ్యానం ఏంటంటే కనుక అయ్యా నువ్వు చూస్తున్నావు కదా దగ్గరలోనే వాకిట ఇదిగో నువ్వు అర్పించవలసిన అర్పణ రెడీగా ఉంది దానికి పాపం పరిహరించబడినట్లుగా అది ఒక వాకిట ఉన్న ఆ అర్పణ తీసుకువెళ్ళి నువ్వు అర్పిస్తే కనుక నీ పాపం క్షమించబడుతుంది అని చెప్పడానికి దేవుడు ఆ పదం వాడినట్లు చూస్తా ఉన్నా వాకిట పాపము పొంచి ఉండును అన్నాడు దేవుడు రెండో అవకాశం ఇచ్చినా గాని ఎంత మాత్రము కయ్యను దాన్ని సద్వినియోగపరచుకోలేదు చూస్తా ఉన్నాం నాలుగో దెమిలో వచ్చినాం కయ్యను తన తమ్ముడైన హేబులుతో మాట్లాడేను వారి పొలములో ఉండినప్పుడు కయ్యును తన తమ్ముడైన అయిన హేబేలు మీద పడి అతనిని చంపినట్లుగా లేఖన భాగములో మనం చూస్తా ఉన్నాం కయ్యను హేబేలును చంపినట్లుగా బైబిల్ గ్రంథములు మనం చూస్తా ఉన్నాం దేవుడు ఈ కయ్యుని యొక్క మార్గం చూస్తున్నాం దేవుడు రెండోసారి అవకాశం ఇచ్చినా ఎంత మాత్రము కయ్యును అవకాశాన్ని ఆ సద్వినియోగపరచుకోవాలా పైగా దేవుడు ఇదిగో వాకిటే ఉంది రెడీగా పాపం పోవడానికి కావలసిన బలి లేదా అర్పణ దాన్ని తీసుకొచ్చి నువ్వు అర్పణ అర్పించు అని చెప్పినా గానీ ఎంత మాత్రం కయ్యను అర్పణ అర్పించకుండా అతడు తన తమ్ముడైన హేబేలును చంపినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం మీకు ఒక మాట మీరు ఖచ్చితంగా అర్థం అవ్వాలి అర్పణ అర్పించిన దాంట్లో శ్రేష్టత ఎంత మాత్రం కయ్యుంది లేదు అయిన కయ్య నువ్వుకు దేవుడు రెండో రెండోసారి అవకాశం ఇచ్చినా ఆ మాటకు వస్తే ఆ కయ్యును కోపంతో ఉన్నాడని కయ్యును దేవుడితో మాట్లాడటం కాదు దేవుడే దిగొచ్చి కయ్యంతో మాట్లాడుతున్నాడు అయినా కయ్యుని ఎంత మాత్రం దేవుణ్ణి పట్టించుకోలేదు రెండో అవకాశాన్ని ఉపయోగించుకోలేదు పైగా తన తమ్ముడైన హేమేలు అతడు చంపినట్లుగా లేఖనాలు చూస్తా ఉన్నాం మొదటి విషయం ఏంటంటే కయ్యుని యొక్క మార్గం రెండవది కయ్యుని యొక్క దుష్టత్వము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి పన్నెండు పదిహేనో వచ్చిన వరకు కయ్యని యొక్క దుష్టత్వాన్ని మనం చూడవచ్చు చూడండి నాలుగో అధ్యాయం ఎనిమిదవత్సం నుంచి పదిహేనవ వచ్చిన చూస్తే కనుక కయ్యను తన తమ్ముడైన హేబేలును మాట్లా హేవేబెల్తో మాట్లాడాను వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపాను యోవా నీ తమ్ముడిని హే బేలు ఎక్కడున్నాడని కయ్యునడగా అతడు నేను నీ నా తమ్ముడికి నేను కావాలి వాడినా నేను అప్పుడు ఆయన నీవు చేసిన పనేమిటి నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుచున్నది అంటే అర్థం ఏంటంటే గనక ఇదిగో నేను దాన్ని చూశాను అని చెప్పడానికి కావ్య రూపంలో ఆ మాట చెప్పినట్లుగా లేఖన భాగములో మనము చూస్తా ఉన్నాం మనం చూసినట్లయితే కనుక ఇంకా పదవి వచ్చినాం అప్పుడు ఆయన నువ్వు చేసిన పనేమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు పొడపెడుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ నీ చేతిలో నుండి పుచ్చుకొని పుడుచుకున్నట్టు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పింపబడినవాడు వాడు నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమునిక మీద ట్రీకేదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమురవై ఉండు అనేను ఇప్పుడు అంటున్నాడు నువ్వు దేశ దిమురవై ఉంటావు అని చెప్పినట్లుగా లేఖన భాగములో మనం చూస్తా ఉన్నాం వచ్చిన గనక చూస్తే గనక నువ్వు దేశ దిమురువాయి ఉంటావు అని చెప్తా ఉన్నాడు చూడండి పదమూడు వచ్చిన అందుకుయ్యూ నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది వినా జాగ్రత్తగా ఇప్పుడు ఆయన ఎనిమిదో వచ్చినములు చంపేశాడు కదా బహుశా ఎనిమిదో వచ్చినప్పుడు చంపాడు తొమ్మిది పది పదకొండు వచ్చిన లేకపోతే పన్నెండు వచ్చినారు ఇదిగో దేవుడు కయంతో మాట్లాడాడు నేను ముందు చెప్పాను కదా ఈ జలప్రాణం కంటే జలప్రాణం ముందు కయ్యంతో మాట్లాడినట్లుగా దేవుడు ఎవరితోనూ మాట్లాడలా ఇంకా ఆ మాటకు వస్తే దేవుడు ఆదాముతో మాట్లాడాడు అని చెప్పాడు కానీ పూట ఎన్నిసార్లు మాట్లాడే కూడా బైబిల్ కింద మనకి లేదు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రకారం చూస్తే కనుక ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఐదో వచ్చినంలో దేవుడు మాట్లాడుతున్నాడు మరలా వచనములో కయ్యను నుబుల్ చెప్పినప్పుడు తొమ్మిదో వచ్చినంలో వచ్చి మరలా దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నట్లు చూస్తా ఉన్నాం ఇదిగోండి దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు అయ్యా ఏం చేశావ్ ఎట్లా చేసావు అవన్నీ ప్రశ్నిస్తా ఉంటే ఇదిగో నీకు శిక్ష వస్తుంది నేను నీకు చేపిస్తున్నా నువ్వు దేశ దిమురం అయిపోతావు నువ్వు సేద్యపరుస్తావు ఎందుకని అతడు అతడు వృత్తి పరిచేది రెండవ వచ్చినం ప్రకారము అది వృత్తి సేద్యపరుస్తాడు కదా ఇప్పుడు నువ్వు పరిచినప్పుడు అది అది లేదు పంటదు సరిగా పంటదు అన్నప్పుడు జనం మనం ఏం చేయలుసా దేవాలయం చేసిన తప్పు దైతులను క్షమిస్తావా ప్లీజ్ అయ్యా నేను ఇంకెప్పుడు ఇలా చేయను అది అనుకోకుండా కోపం పెట్టుకున్న లోపల అందుకే నా తమ్ముడైనా ఏబి నేను చంపేశాను దయతో ఒకసారి నాకు క్షమించు అంతకు ముందే నాకు రెండో అవకాశం ఇచ్చావయ్యా రెండోసారి అవకాశం ఇచ్చినా కానీ దాన్ని సద్వినియోగపరచుకోలేదు దయచేసి మూడో అవకాశం నాకు ఇవ్వా నన్ను ఒకసారి క్షమిస్తావా నేను చేసిన తప్పే అని జనరల్ ఎవరైనా మాట్లాడే దేవుడే దిగొచ్చి స్వయంగా కయ్యను నేను శమిస్తున్నా నువ్వు ఇలా అయిపోతావు ఇట్లా 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 జీవిస్తావు అని చెప్పి దేవ అట్లా జీవించడం నాకు ఎంత మా ఇష్టం లేదు ప్లీజ్ క్షమించు అని చెప్పవలసిన కయ్యను స్పందన ఎలా ఉంది అంటే కనుక పదమూడు వచ్చిన అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది మీనింగ్ ఏం తెలుసా కయ్యను అంటున్నాడు పదమూడు వచ్చినములు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు అంటే నా పాపములు క్షమించడానికి వీలేనంత పెద్దవైపోయినాయి వినాలి జాగ్రత్తగా నేను చేసిన పాపం ఎంత తెలుసా నువ్వు క్షమించడానికి వీలేనంత గొప్పదైపోయినాయి కాబట్టి నువ్వు ఎట్లాగో నా పాపం క్షమించలేవు కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోతానని చెప్తున్నాడే కానీ నిజానికి పాపం యొక్క శిక్షను క్షమించడానికి క్షమించగలిగిన వాడు దేవుడు కదా నా దేవుని అడగాలి అయ్యా నేను గొప్ప పాపం చేశాను ఇప్పుడు ఈ ఈ పాపముకు శిక్ష గొప్పదో చేరినదో నాకు తెలియదు నా పాపము క్షమిస్తావా నేను క్షమించ క్షమించి ప్రభువా అని చెప్పవలసిన కయ్యును అయ్యా నేను చేసిన పాపము యొక్క శిక్ష గొప్పది చాలా పెద్దది ఎంత పెద్దది నువ్వు క్షమించడానికి కూడా వీలైనంత పెద్దది అయిపోయింది కాబట్టి నువ్వు ఇచ్చిన శిక్షను అనుభవిస్తాను వెళ్ళిపోతానని చెప్తున్నాడే గాని క్షమించి ప్రభు అని ఎంత మాత్రము కూడా మాట్లాడటం ఒకటి రెండోది దేవుని కృపకు కూడా పరీక్ష పెట్టాడు నీ కృప ఇంతేనా మానవుని యొక్క పాపం భరించడానికి అది ఎంత గొప్ప శిక్ష అయినా కానీ కలవరకుండపైనా దాన్ని భరించారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు కయ్యను ఏమన్నా తెలుసా నేను చేసిన పాపం యొక్క శిక్ష నువ్వు నువ్వు క్షమించడానికి కూడా ఇది గొప్పదైపోతున్నాయా అది సరిపోవట్లేదు గొప్పదైపోతుంది కాబట్టి నువ్వేం చేయలేవులే నేనే అటు వెళ్ళి దేశ దీమ్మలై తిరుగుతానని చెప్పినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం మీ వినాలి మొదటిగా కయ్యుని యొక్క నడత మార్గం చూసాం రెండోది కయ్యుని యొక్క దుష్టత్వము అతడు బ్ర అతడు బ్రతుకుతున్న జీవిత విధానాన్ని మనం చూస్తే కనుక ఎన్నిసార్లు దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చినా కానీ అతను తిరుగుతున్నట్లుగా చూస్తాము మనం దేశ దిమ్మనై అతడు తిరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మూడోది కయ్యుని యొక్క తరం మూడోది కయ్యుని యొక్క తరము పదహారవత్సరం నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు కయ్యుని యొక్క తరాన్ని మనం చూడవచ్చు మీరు మీరు చదివితే కనుక పదహారవచనం నుంచి ఇరవై నాలుగో వచ్చినంలో కయ్యను తర్వాత ఎవరెవరు వచ్చారు ఎవరెవరు పుట్టారు ఆ ఆ విషయాలన్నీ మనము ఈ పదహారవచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు మనము చూడవచ్చు సో అంతా మనం చూడలేము కానీ కయ్యను యహోసధిలోండి బయలుదేరి ఏదో ఒక తూర్పు దిక్కిన నోదు దేశంలో కాపురముండేను నోదు దేశంలో అతడు కాపురమున్నాడు నోదుల గురించి అంత గొప్ప ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏమీ లేదు పదిహేడవ వచ్చిన కయ్యను తన కూడినప్పుడు ఆమె గర్భవతి హానక్కును కనెను కదా అప్పుడు అతను ఒక ఊరును కట్టించి ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టి అని చూస్తా ఉన్నాం ఇక్కడ ఏమైనా పేరు పెట్టాడంటే హానోకను పేరు పెట్టాడు దేశ దిమరైపోతున్నాడు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఇక్కడ దేశ అంటే పూర్తి చేయాల పట్నం కట్టాడు కాని ఆ పట్నం ఎంత మాత్రము పూర్తి అవ్వలేదు అని అర్థమేస్తా ఉంది కయ్యను తర్వాత ఆదాము మొదలుకొని కయ్యూను కయ్యూను వంశంలో వచ్చిన ఏడవ వాణ్ణి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం అతని పేరు లెమెక్కు చూస్తున్నాం ఎన్నో వచ్చినంలో ఆ ఇరవై ఒకటో వచ్చినము అతని సహోదరి పేరు యోబాలు ఇతడు సితారను స్థానికంగా వాడుకొని చేయువాడని మూల పురుషుడు మరియు సిల్లా అతను ఇక్కడ మనం చూస్తే గనక ఇరవై మూడో వచ్చినంలో లెమెక్కు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు నా పలుకు విరుడు అంటున్నా వినాద్ ఆదాము నుంచి కయ్యును కయ్యూనులోంచి లెమెక్కు వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం మీరు చూడాలి ఇరవై మూడో చిన్న లోమెకు తన భార్యలతో మొట్టమొదటిసారిగా కయ్యూనులోంచి వచ్చిన వాడు భార్యలతో అనే మాట మనం చూస్తా ఉన్నాం రెండో ఇద్దరిని పెండి చేసుకున్నవాడు కయ్యూనులోంచి వచ్చినట్లుగా మనకు గ్రంథం బోధిస్తా ఉంది కయ్యను దేశిములైపోయి కదా కయ్యూనిలోంచి లోంచి వచ్చిన వాడు కూడా అట్లానే బ్రతుకుతా ఉన్నాడు అట్లానే జీవిస్తా ఉన్నాడు ఇదిగోండి రెండు ఇద్దరు స్త్రీలను అతను పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమక్కు భార్యలారా మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఇద్దరు స్త్రీలను పెండి చేస్తున్నట్లుగా అతని పేరు లెమెక్ చూస్తున్నాం ఈ లెమెక్కు కయ్యూ లోంచి వచ్చాడు ఆదాము నుంచి కౌంట్ చేస్తే తడు ఏడవ వాడుగా మనకి కనిపిస్తున్నాడు నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుణ్ణి చంపి నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణ్ణి చంపితిని చంపి ఏడంతులు ప్రతి దండన కయ్యూల కోసము వచ్చి వచ్చినా ఎవరితో పోల్చుకుంటున్నాడు తెలిసే ఇతడు కయ్యంతో పోల్చుకుంటున్నాడు కయ్యంతో నేను సమానం అంటున్నాడు కదా లెమెక్కు కోసము డెబ్బై ఏడంతలు వచ్చును ఇతడు గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాడు ఇతడు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు లెమెక్కు అంటే పవర్ఫుల్ అని శక్తిమంతుడు లేకపోతే గొప్పవాడు అని అర్థమిస్తా ఉంది ఇతడు గొప్పతనము వాళ్ళ భార్యలతో చెప్తున్నాడు వాళ్ళ భార్యలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అతడు ఎంత గొప్పవాడు చెప్తా ఉన్నాడు లెమెక్కు వచ్చినట్లుగా లేఖన భాగం చూస్తా ఉన్నాం ఆ తర్వాత మనము ఐదో అధ్యాయంలోనికి వస్తే గనక ఆదాము తర్వాత ఆదాములోంచి హేబేలు వచ్చాడు కదా కయ్యును హేబేలుని చంపాడు హేబేలు చనిపోయిన తర్వాత అతనికి హేబేలుకి ప్రతిగా చేతు పుట్టినట్లుగా చూస్తా ఉన్నాయి ఇరవై ఐదు వచ్చినాం ఆది కానం నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినాం ఆదాం మరల అతని బాల్యకున్నప్పుడు ఆమె కుమార్ని కానీ చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించినని అనుకొని అతనికి చేతుని పేరు పెట్టెను మరి చేతు చేతును కూడా కుమారు పుట్టే పుట్టెను అతడు ఏనోషును పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభమైంది లేదా ఆరంభమైనట్లుగా చూస్తా ఉన్నాం చూడండి హేబేలు స్థానంలో దేవుడు ఎవరిని దేవుడు ఇచ్చాడంటే చేతునిచ్చాడు చేతుకు పుట్టిన కుమారుడు ఎవరు అంటే కనుక ఏనోషు అని చూస్తా ఉన్నాం ఈ ఏనోషు పుట్టినప్పుడంట ఆ తరములోనే ఆ కాలంలోనే ప్రార్థన ఆరంభమైనట్లుగా లేఖరాలో మనకు అర్థమవుతుంది మీరు చూడాలి ఆదాము నుంచి ఏడో వాడు కయ్యూలోంచి లెమెక్కు లెమెక్కు ఇద్దర బాడని చేసుకున్నాడు అంత మాత్రమే కాదు అతడు తన బలము గురించి మాట్లాడుతున్నాడు తన ఘనత గురించి మాట్లాడుతున్నాడు మన కంపారిజన్ ఎవరితో తెలుసా కయ్యంతో కంపేర్ చేస్తున్నాడు కయ్యులకు తక్కువ నాకు ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పుకుంటా ఉన్నాడు హేబేలు లోంచి లేకపోతే హేబేలు తర్వాత షేత్ చేతు తర్వాత ఏనోషు వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం ఆదాములోంచి ఏబేళ్లు తర్వాత వచ్చిన చేతులోంచి ఏడో వాడు ఎవరు మనం చూస్తే గనక ఇరవై ఒకటో వచ్చిన రండి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం హానోకు ఇరవది ఏండ్లు లేకపోతే పద్దెనిమిదో వచ్చి చూస్తే గనక హానోకు చూస్తా ఉన్నాం అక్కడ ఏడో వాడేమో లెమెక్కు ఇక్కడ ఏడో వాడేమో హానోకు అని అర్థం అవుతా ఉంది హానోకు అంటే అర్థం తెలుసా దేవుడు శక్తిమంతుడు అని లెమెక్కు అంటే నేను శక్తిమంతుడు అని హానోకు అంటే దేవుడు శక్తి అర్థం అని అర్థమిస్తుంది హానోకు జీవితం పరిశీలిస్తే గనక అతడు దేవుడితో నడిచినట్లుగా లేఖన భాగంలో మనకు అర్థమవుతుంది లెమెక్ ఏమో భూ సంబంధమైన స్టాండర్డ్స్ తో జీవించాడు హానోకేమో దైవ సంబంధమైన స్టాండర్డ్స్ తో జీవించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం ఇదిగో తన బలం పైన ఆధారపడ్డాడు తనకే ఘనత రావనన్నాడు అందుకే ఇద్దరు భార్యలకు తన ఎంత గొప్పవాడు చెప్తున్నాడు హానోకు దేవునికి ఘనత రావాలనుకున్నాడు దేవుడు ఎంత శక్తిమంతుడు తెలుసుకున్నాడు అందుకే అతడు దేవుడితో పాటు నడిచినట్లుగా లేఖన భాగంలో మనము చూస్తా ఉన్నాం మీకు ఒక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను కయ్యను సంతానము అలా నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతా ఉంది ఇట్లా హానోకు సంతానము కూడా నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతా ఉంది ఆరవ అధ్యాయంలోనికి వస్తే ఇంకొక ఒక మాట చూపిస్తాను చూడండి ఏ ఒక పక్కన కయ్యూరు సంతానం విస్తారమైపోయింది రెండో పక్కన హానోకు సంతనము కూడా అభివృద్ధి చెందుతుంది ఆ మాట చెప్పాలంటే సేతులోంచి వచ్చిన వారు కూడా అభివృద్ధి చెందుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది హానోకు తర్వాత హానోకు పుట్టిన కుమారుడి పేరు ఏది అని బైబిల్ చూస్తే గనక మెతుషాల అని బైబిల్ చెప్పింది మీరు గలవని చూసుకోవచ్చు ఇరవై ఐదో వచ్చినంలో మెత్తుశాల నూట యాభై ఏండ్లు బ్రతికి లెమెకును కనేను కదా లెమెకును కనేను కదా మీరు చూడాలి భగంలో తర్వాత మెతుశల మెతుశల తర్వాత లెమెకు అర్థమవుతుంది లెమెకు ఇరవై వచ్చినాం లెమెకు నూట ఇరవై ఏండ్లు బ్రతికి ఒక మా కనేను భూమి ఎందుకు కలిగిన ఇతర పేరు ముప్పై వచ్చిన లెమెకు నోవహును కనగా కలిగిన తర్వాత అంటే లెమెకు తర్వాత ఎవరు నోవాహో నేను గమనించాలి ఆదాము కయ్యును కయ్యూ నుంచి వచ్చినవాడు లెమెక్ ఆదాము హేబ చనిపోయాడు షేత్ షేత్ నుంచి వచ్చిన వాడు ఎవరు హానోకు చూస్తున్నాం హానోక్కి ఏడో వాడు లెమెక్ ఏడో వాడు వాళ్ళిద్దరి మధ్యన రిఫరెన్స్ ఏంటంటే ఆయన ఇద్దర భార్య చేసుకుని ఇష్టానుసారంగా జీవించి అంత మాత్రమే కాదు తన గొప్పతనం గురించి మాట్లాడుకున్నాడు హానోకు దేవుని గొప్పతనం గురించి మాట్లాడాడు అందుకే అతను దేవుడితో నడిచినట్లుగా చూస్తాం ఆ తర్వాత హాను వంశ ఆ తర్వాత మనము లేము యొక్క మనం చూస్తే కనుక నాలుగో అధ్యాయంలో లెమెక్ యొక్క వంశాన్ని మనం చూడొచ్చు అంత మాత్రమే కాదు హానోక్ యొక్క వంశాన్ని కూడా చూడొచ్చు హానోక్ తర్వాత ఎవరు ఎవరు పుట్టారంట మెత్తుశాల పుట్టాడు మెత్తుశాల తర్వాత ఎవరు పుట్టారు ఇరవై ఎనిమిదోత్సరంలో ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన లెమెక్కు పుట్టాడు ఆ తర్వాత మనం చూస్తే కనుక నోవాహు పుట్టినట్టు చూస్తున్నాం నోవాహుకు ఎంతమంది కుమారులు పుట్టారు ముగ్గురు కుమారులు పుట్టారు మీకు తెలుసు కదా నోవాహుకు ఇంకా ముగ్గురు కుమారులు పుట్టారు ఏడో ఆధ్యాయంలో జలప్రలయం వచ్చిందండి అన్నమాట ఏడో ఆధ్యాయంలో జలప్రలయం వచ్చింది ఎన్ని రోజు వచ్చింది ఎన్ని రాత్రి వచ్చింది మీకు విస్తారంగా తెలుసు వచ్చేవారు మనము నోవాహు గురించి నోవా జలప్రలయం గురించి మనం ధ్యానం చెబుతున్నాం జలప్రలయం తర్వాత ఓడలోంచి బయటకు వచ్చిన వారు ఎంతమంది తెలుసా నోవాహును అతని భార్య అంత మాత్రమే కాదు నోవా కలిగిన ముగ్గురు కుమారులు వారి వారి భార్యలు ఓడలోండి చూస్తున్నాం అంటే అర్థమేం తెలుసా కయ్యుల నుంచి వచ్చిన ప్రతి మనిషి ఏమైపోయాడు జలప్రలయంలో చనిపోయాడు చేతు ఆ తర్వాత ఏనోషు ఏనోష్ తర్వాత హానోకు హానోక్ తర్వాత మెతుశల మెతుశల తర్వాత వచ్చిన నోవాహు ఆ లైన్ మాత్రమే భూమి మీద బ్రతికి ఉంది కానీ కయ్యుని వచ్చిన లైన్ భూమి మీద లేదు అది కయ్యుని యొక్క తరము చూస్తున్నాం మూడు విషయాలు కయ్యు నడిచిన మార్గం రెండోది కయ్యని యొక్క దుష్టత్వం మూడోది కయ్యున్ కయ్యుని యొక్క తరము నేను వాక్యం ముగిస్తున్నాను అప్లికేషన్ తెలుసా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి దాన్ని జాగ్రత్తగా మనము ఉపయోగించుకోవాలి మొదటి పాఠము ఎన్నిసార్లు ప్రభు అవకాశం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనము ప్రభు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెప్తున్నా అని చెప్తూ ప్రభుత్వం గడపాలి రెండో విషయం ఏంటి అంటే కనుక మీకు మా చెప్పాలి కయ్యను ఎట్లా అర్పించారంటే అర్పణ పదకొండు అధ్యాయం నాలుగు వచ్చిన ప్రకారం వైబ్రి పత్రిక విశ్వాసం తర్పించాడు అతని విశ్వాసము తర్వాత షేత్ షేత్ తర్వాత ఏనోష్ ఏనోష్ తర్వాత హానోక్ హానోక్ తర్వాత నోవాహు ఎవరు మిగిలారండి వారు మాత్రమే మిగిలారు విశ్వాసంతో జీవించాలి దేవుని కొరకు ఏదైనా విశ్వాసం చేయాలి విశ్వాసం అంటే ఒక మాట చెప్పనా లివింగ్ యాజ్ ద బైబిల్ సేస్ లేఖనం చెప్తున్నట్లుగా మనం జీవించాము అది విశ్వాసం కదా వాక్యం ఏం చెప్తుందో అలా ప్రతకటము విశ్వాసం రెండు అప్లికేషన్ చెప్పాను ఒకటి మనం చూసినట్లయితే కనుక ఇవ్వబడిన అవకాశాన్ని ఎప్పుడూ సద్వినియోగపరుచుకోవాలి రెండోది మనం ఎప్పుడు వాక్యానుసారంగా జీవించాలి ఏమవుద్దండి ఏమవుద్దు తెలుసా ఇదిగో వాక్యానుసారంగా జీవించకపోతే భూమి మీద వారి తరం లేదు వాక్యానుసారంగా జీవిస్తే ఉన్న భూ ఉన్న భూమి మీద ఎక్కడ నుంచి అయినా నార్త్ పోల నుంచి సౌత్ పోల నుంచి అయినా ఎక్కడ ఏ మనిషి వెళ్ళినా ఆ మనిషి ఎందులోంచి నుంచి వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చారంట ఆ మనిషి ఆ నూకలోంచి వచ్చినవాడే ఆ మనిషి ఆ నూకలో వచ్చినవాడే ప్రభు అట్లాంటి ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం ప్రభు అలాగ మిమ్మల్ని దీవించి మేము మిమ్మలా బ్రతుకుతాం మేము మిమ్మలాగా జీవిస్తాం దేవుడు చెప్పిన తర్వాత కయ్యి ఏమన్నా తెలుసా అయ్యా నన్ను క్షమించాలని చెప్పాలి కానీ దేవుడికి జవాబు చెప్తున్నాడు నా దో నా శిక్ష క్షమించడానికి వీలెంతో గొప్పది అంటున్నాడు అన్నాడు అట్లా చెప్పడానికి వీలు లేదు ప్రభు నీ నీ యొక్క నీ నీ యొక్క ప్రతి పాపం గురించి పైన శిక్షను భరించాడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే యోధా పత్రికలో ఏమన్నా తెలుసా వారు కయ్యూ నడిచిన మార్గంలో నడిచారు అన్నాడు అట్లా నడవకుండా మనము దేవుని కొరకు భక్తిగా జీవిద్దాం అట్లాంటి ప్రభు మనందరికీ దయచేను కాక మొక్కరిద్దాం ప్రార్థించారు